सो इंजन पिकअप सूपर अंत अडवांस्ड इंजन अन्ट इध बीएस सिक्स सो चूँ एट लागे वेलकम बैक टू अवर चैनल आप सब कैसे आई होप एवरीवन इज गुड सो इवाला मैं कावासाकी निंजा 300 नी रिव्यू चेयबोतुन्नाम सो एला उंदी एंटी अनेदी चूद्दाम इप्पुडु सो इप्पुडु मनं बैक व्यू लोकी वच्चेद्दाम ముందు చూసుకునేసరికి కవసాకి నింజా 300 గ్రీన్ కలర్ అయితే ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడడానికి ఫ్రంట్ ఫెయిరింగ్ మాత్రం సూపర్బ్ అన్నమాట ఇంత చూస్తే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది సో ఇప్పుడు మనం బైక్ గురించి అయితే మాట్లాడుకుందాం సో బైక్ చూసుకునేసరికి మనకి ఫస్ట్ వచ్చే ఫ్రంట్ డ్యూయల్ హాలోజన్ బల్బ్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట మనకి యాస్ ఇస్ సేమ్ లాస్ట్ టైం ఎలా ఉందో ఇది కూడా లాస్ట్ వర్షన్ BS4 వర్షన్ ఎలా ఉందో దానికి కూడా సేమ్ ఇదే అండ్ BS6 లో కూడా ఏం చేంజ్ చేయలేదన్నమాట మనం కొంచెం BS6 లో ఏం చేంజ్ చేశారంటే మనకి విండ్షీల్డ్ అనేది కొంచెం చేశారు కొంచెం నారో అనేది కొంచెం నారో చేసి కొంచెం అప్ లిఫ్ట్ చేశారు సో దాని వల్ల మనకి ఈ లుక్ అయితే ఉంది సో ఇక్కడ మనం చూసుకునేసరికి సైడ్ మిర్రర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ ఫోల్డబుల్ అన్నమాట కొంచెం రైడింగ్ చేసేటప్పుడు జాగ్రత్త కొంచెం పార్కింగ్ చేసేటప్పుడు అలాంటి ఫోల్డింగ్స్ అనేటి దగ్గర చేసేస్తే మనకి చాలా బెటర్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి చూసుకునేసరికి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కవసాకి నింజా 300 అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫెయిరింగ్ అన్నమాట ఇది సో ఇక్కడ చూసుకునేసరికి మనకి సైడ్ ఇండికేటర్స్ ఉంది అండ్ ఇక్కడ చూసుకునేసరికి మనకి ఏబిఎస్ అనేది మెన్షన్ చేశారు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి అండ్ మనకు వచ్చేసి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది అండ్ మనం ఇప్పుడు టైర్ గురించి మాట్లాడుకున్నట్లే MRF జాపర్ టైర్ అన్నమాట ఇది సో రిమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 17 ఇంచ్ అలాయ్విల్స్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మనం టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 110/70/17 ఇంచ్ అలాయ్విల్స్ వస్తుంది అండ్ మనకి సింగిల్ బ్రేక్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ సింగిల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అన్నమాట సో ఇక్కడ చూసుకునేసరికి మనకి ఎండ్యూరెన్స్ వాళ్ళే బ్రేక్స్ అయితే ఇచ్చారు సో ఇది డ్యూయల్ పిస్టన్ తో నడుస్తుంది చూడడానికి అయితే సూపర్బ్ ఉంది అండ్ ఇక్కడ చూసుకునేసరికి మనకి హీట్ డిస్ప్లే అనేది చాలా ఎక్కువ జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి ఏబిఎస్ వీల్ అన్నమాట వీల్ ఎంత స్పీడ్గా తిరుగుతుందని కౌంట్ చేస్తుంది అండ్ చూసుకునేసరికి మనకి టెలిస్కోపిక్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే లేదు దీనికి సో నార్మల్గా అయితే ఉంటుంది నార్మల్ సస్పెన్షన్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి 32mm ఫోక్స్ అయితే ఉంటుంది అండ్ 120mm ట్రావెల్ చేస్తుంది సో ఇది మన ఫ్రంట్ ఫెయిరింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ పార్ట్ గురించి ఇదైతే అండ్ సో మనం ఇటు సైడ్ చూసుకునేసరికి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది సో ఇది కూడా మనకి కవసాకి నింజా అనే రాశారు సో ఇక్కడ నుంచి హీట్ డిస్ప్లేట్ అనేది జరుగుతూ ఉంటుంది సో హీట్ అనేది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లే మనకి ఇంజన్ వచ్చేసి 396cc అనమాట అండ్ డ్యూయల్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ విత్ 8 వాల్స్ ఉంటాయి అండ్ ఇందులో సో అన్నిటికీ నార్మల్గా సింగిల్ సిలిండర్ ఉంటే 4 వాల్స్ ఉంటాయి సో దీనికి డ్యూయల్ సిలిండర్ కాబట్టి మనకి 8 వాల్స్ అయితే ఉంటుంది ఇంజన్లో సో ఇది మన ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుందాం బ్యాక్ సైడ్ చూసుకునేసరికి మనకి ఇక్కడ చైన్స్ పాకెట్ అయితే కనిపిస్తుంది సో ఓపెన్ చైన్స్ పాకెట్ అన్నమాట సో కొంచెం మెయింటెనెన్స్ అయితే చాలా ఉంటుంది చేయాల్సింది టైర్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి MRF సేమ్ జాపర్ టైర్ 140/70/17 ఇంచ్ అలావిల్స్ అయితే వస్తుంది అలావిల్స్ కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంది స్టైల్గా లుక్ BS6కి BS4కి సేమ్ రిమ్స్ సో ఇక్కడ చూసుకునేసరికి మన అల్యూమినియం ఫుట్ పెగ్స్ అయితే ఉన్నాయి సో BS4 అవి కూడా సేమ్ అల్యూమినియమే సో ఇటు సైడ్ చూసుకుందాం సో బ్యాక్ సైడ్ చూసుకునేసరికి మనకి సో ఇక్కడ చూసుకునేసరికి మనకి టెయిల్ లైట్ కూడా హాలోజన్ బల్బే వస్తుంది అండ్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి హాలోజన్ బల్బ్ అండ్ BS6 అండ్ BS4కి ఏ చేంజెస్ అయితే లేవు కొంచెం బ్యాక్ సైడ్ లుక్ మాత్రం సూపర్బ్ ఉంది చూడడానికి సో ఇప్పుడు మనం ఎగ్జాస్ట్ గురించి మాట్లాడుకుందాం సో ఎగ్జాస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సింగిల్ ఎగ్జాస్ట్ అనమాట ట్విన్ సిలిండర్స్ ఉన్నా కానీ ఎగ్జాస్ట్ మాత్రం సింగిల్ ఇచ్చారు కొంచెం పెద్దగా ఉంది చూడడానికి సౌండ్ మాత్రం చాలా డీసెంట్గా అండ్ బేస్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనం డిస్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సింగిల్ పిస్టన్ ఎండ్యూరెన్స్ బ్రేక్ వస్తుంది అండ్ డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది సో దీని చాయిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాయిస్ వచ్చేసి మనకి డైమండ్ ట్యూబ్ చాసిస్ అయితే వస్తుంది చాసిస్ మాత్రం ఖతర్నాక్ చాయిసెస్ దీన్ని కవసాకి నింజా వాళ్ళది సో ఫెయిరింగ్ మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్యాంక్ వచ్చేసి మ్యాసివ్ ట్యాంక్ 17 లీటర్స్ కెపాసిటీ సో మైలేజ్ గురించి మాట్లాడుకోవాలంటే మా ఫ్రెండ్ ఏం క్లైమ్ చేస్తున్నాడంటే మైలేజ్ వచ్చేసి మనకి సిటీలో అండ్ హైవే రోడ్లో 22 నుంచి 27 కంటే ఎక్కువ రాదంటున్నాడు సో ఎంతవరకు నిజం అనేది తనకే తెలియాలి అండ్ మ్యాక్సిమం అందరూ ఓనర్స్ రివ్యూస్ అయితే అదే క్లైమ్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కవసాకి రేసింగ్ టీమ్ సో TRK మోడల్ అనమాట ఇది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది చూడడానికి అండ్ ఇప్పుడు మనం సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ హైట్ వచ్చేసి 820mm హైట్ అనమాట సీట్ వచ్చేసి అండ్ మనకి స్ప్లిట్ సీట్స్ అయితే ఉంటాయి కొంచెం బ్యాక్ సైడ్ సీట్ హైట్ ఉంటుంది అండ్ కొంచెం మనకి పిలియన్ సీట్ అనేది కొంచెం కంఫర్ట్గా ఉండదు ఎందుకంటే కొంచెం వెడల్పు చేస్తుంటే బాగుండదు నా ఉద్దేశం దానివల్ల పిలియన్ సీటర్ అనేది చాలా కంఫర్ట్గా కూర్చుంటాడు సో ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ కీ ఎంజాయ్ కావడానికి ఫుల్ స్వైప్ అయితే వస్తుంది సో ఇక్కడ చూసుకునేసరికి మనకి అనలాగ్ మీటర్ ఉంటుంది అండ్ డిజిటల్ మీటర్ కూడా ఉంటుంది సో అనలాగ్ వచ్చేసి మనకి RPM అనేది చూపిస్తుంది ఎంత RPMలో
బైక్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకునే డిజిటల్లో మన గియర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ కిలోమీటర్స్, ట్రిప్ వన్, ట్రిప్ టూ అండ్ ఫ్యూల్ ఇండికేటర్ ఉంది. క్లాక్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకునేసరికి మనకి న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్, లో ఇండికేటర్ ఆయిల్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకునేసరికి మనకి ఇంజన్ మాల్ ఫంక్షన్, ఏబిఎస్ ఆన్ ఆఫ్ చూపిస్తుంది. బటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ట్రిప్ వన్, ట్రిప్ టూ అవన్నీ చేంజ్ చేసుకోవడం కోసం, రీసెట్ కోసం అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి ఈ బటన్స్ నుంచే చేయాలి. అండ్ మనం హ్యాండిల్ బార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనకి హ్యాండిల్స్ వచ్చేసి టూ స్ప్లిటెడ్ హ్యాండిల్ బార్స్ అయితే ఉంటుంది, కొంచెం రైజ్డ్ అప్ అనమాట. చాలా సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుంటుంది దీనికి. సో ఇప్పుడు మనం స్విచెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది హై బీమ్, లో బీమ్ అండ్ ఇది వచ్చి లైట్ లైఫ్ ఇండికేటర్ అండ్ హారన్. హారన్ అయితే చాలా డీసెంట్గా ఉంది, ఓకే, చాలా బెటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అనమాట. సో ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్. సో ఇప్పుడు మనం ఇంజన్ అయితే ఆన్ చేద్దాం. సో ఇంజన్ ఆన్ చేయగానే చూడండి సౌండ్ ఎలా ఉందో. ఇప్పుడు మీకు సౌండ్ చూపిస్తాను నేను. సో సౌండ్ ఒకసారి నోట్ చేయండి ఎలా ఉందో చూడండి మీరే. సో బిఎస్ సిక్స్ కంటే బిఎస్ ఫోర్ చాలా సౌండ్ నాయిస్ అనేది కొంచెం తగ్గించి బేస్ అనేది ఇంక్రీజ్ చేశారు, దానివల్ల ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది సూపర్బ్ ఉంది. సో ఇప్పుడు మనం క్లచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుందంట. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అంటే ఏంటంటే సో మనకి హై స్పీడ్లో ఉన్నా కానీ ఒకటేసారి గేర్ డౌన్ చేసినా కూడా మనకేం ప్రాబ్లం అవ్వదు. అండ్ మనం క్లచ్ చూసుకునేసరికి చూడండి సింగిల్ ఫింగర్తో నేను ఆపరేట్ చేస్తున్నాను అనమాట. సో అది అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ యొక్క వర్క్. సో ఇది మన ఓవరాల్ బైక్ గురించి మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడు మనం రైడ్ చేసి రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా అండ్ మనం టాప్ స్పీడ్ కూడా ఒకసారి నార్మల్గా చెక్ చేద్దాం. ఎంత అయితే అంతవరకు ట్రై చేసి మీకు ఎలా పర్ఫామ్ చేస్తుంది, వైబ్రేషన్ ఉందా లేదా అనేది మీకు చెప్తా. రైడ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎలా ఉంటుందో. సార్ కలర్ ఎలా ఉందనేది మీరైతే మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనం బైక్ మీదకైతే ఎక్కేద్దాం. సో సిట్టింగ్ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే కొంచెం మనకి స్పోర్ట్స్ అనమాట, ఇది స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి కొంచెం లీన్గానే ఉంటుంది, కొంచెం కిందికే ఉంటాం. బట్ మనకి హ్యాండిల్ బార్స్ అనేటివి కొంచెం అప్ సైడ్ ఉంటాయి, బిఎస్సి ఫోర్ కంటే బిఎస్ సిక్స్ కంటే కొంచెం అప్ సైడ్ ఇచ్చారు. సో కంఫర్టబుల్ ఉంటుంది రైడింగ్. సో ఇప్పుడు మనం కీ ఆన్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంజన్ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. సో ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ చూడండి మళ్ళొకసారి, ఎగ్జాస్ట్ నోట్ మాత్రం సూపర్. సో ఇప్పుడు మనం రైడ్ చేద్దాం ఒకసారి. సో మనం కట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఎక్కువ యాంగిల్ టర్న్ అయితే అవుతుంది, సో దానివల్ల ఈజీగా మనం టర్న్ చేసేయచ్చు అన్నమాట. సో ఇన్షియల్ పికప్ సూపర్. ఇన్షియల్ పికప్ ఎందుకు దీనికి బాగుంటుంది అంటే సో ఇది వచ్చేసి మనకి జెడ్ఎక్స్ టెన్ఆర్లో డ్యుయల్ థ్రాటిల్ వాల్వ్ ఉంటుంది అనమాట. మనకి ఇది వచ్చేసి చాలా లీనియర్ పవర్ని ఇస్తుంది, ఎందుకంటే జెడ్ఎక్స్ టెన్ఆర్లో ఉన్న డిజైన్ని ఇందులో ఇన్స్టాల్ చేశారు. సో దీని యొక్క డ్యుయల్ థ్రాటిల్ వాల్వ్ ఉంటుంది అనమాట. డ్యుయల్ థ్రాటిల్ వాల్వ్ అంటే జస్ట్ ఏం లేదు, మనకి లీనియర్లో పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం లో ఆర్పిఎంలో టార్గ్ అయితే ఎప్పుడైతే ఇనిషియల్ పికప్ కావాలనుకునే ఇలా లాగుతామో అప్పుడు మనకి లీనియర్ పవర్ అనేది వస్తుంది అనమాట. కొంచెం పవర్ ల్యాగింగ్ అనేది ఉండదు. సో కాన్స్టెంట్ పవర్ అనేది ఉంటుంది అనమాట మొత్తం మనకి త్రూ అవుట్ రైడ్, మనకి కాన్స్టెంట్ పవర్ ఉంటుంది దానివల్ల. సో జెడ్ఎక్స్ టెన్ఆర్లో ఉన్నది ఇందులో ఇన్స్టాల్ చేశారు, అంత అడ్వాన్స్డ్ ఇంజన్ అనమాట ఇది బిఎస్ సిక్స్. సో చూడండి ఎట్లా లాగిస్తుందో. అబ్బా గేట్ పడ్డదా, షట్, వాట్ ద హెల్ ఇస్ దిస్. గేట్ అయితే పడ్డది, ఇప్పుడు మనం ఏం చేయలేము ఇక. సో వచ్చినట్టు మూసుకొని తిరిగి పోవాలి. సో గేట్ అయితే పడ్డది, సో రైల్వే గేట్ అయితే వచ్చింది, కానీ మనం ఆపేటోళ్ళు ఎవరు లేరు, మనం షార్ట్కట్లో వెళ్దాం దాన్ని తప్పించుకోవడం కోసం. సో టర్నింగ్ మాత్రం సూపర్ టర్నింగ్లో. ఇక్కడ కూడా వచ్చింది. సో ఇక్కడ నుంచి దాటిన తర్వాత మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అరే
రివ్యూ చేస్తుంటే అలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగింది అనమాట. దాని తర్వాత నేను రివ్యూ చేయడానికి కూడా భయపడ్డాను. సో అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళేసిన అండ్ బైక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుని అయితే సూపర్బ్ ఉంది అండ్ కంట్రోలింగ్ మాత్రం చాలా బాగుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి, సూపర్బ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే తన ఆత్మకి శాంతి చేకూర్చాలని అయితే కోరుకుంటున్నాను. నేను ట్రై చేసేంత అయితే ట్రై చేసిన తనని కాపాడడానికి, తనైతే బ్రతకలేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. అండ్ ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నా అండ్ సైనింగ్ ఆఫ్ అరవింద్ మోటో బ్లాగ్.